నమస్తే ఎక్స్‌ప్రెస్ మినిట్ కు స్వాగతం నేను నీలిమ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అప్డేట్స్ ని చూద్దాం మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలకు పాల్పడితే కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవన్నారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ సెప్టెంబర్ 28 తర్వాత మరో విడత కౌన్సిలింగ్ ను నిర్వహిస్తామని అన్నారు సీట్ల అక్రమాలపై అవసరమైతే సీబీసీఐడి విచారణకు ఆదేశిస్తామని అన్నారు ఆయన రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఏపీ ఎన్జీఓలు కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన ఉద్యోగులు రాజధాని ప్రాంతంలో పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక సదస్సుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో పాటు ఇతర నేతలను పోలీసులు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు మధు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎక్కడికక్కడ సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు గుంటూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి మూడు రోజులుగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి అమరావతిలో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది